Dear students, welcome to our blackboard classes. ఈ రోజు తరగతిలో మనం మధ్యమ విచలనాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో అంకమధ్యమం ద్వారా ఏ రకంగా లెక్కిస్తారో తెలుసుకుందాం. గత తరగతిలో మనం వ్యక్తి శ్రేణుల దత్తాంశాన్ని నేర్చుకొని ఉన్నాం. ఈ తరగతిలో మనం విచ్ఛిన్న శ్రేణుల దత్తాంశాన్ని అభ్యాసం ఇచ్చినప్పుడు అంకమధ్యమం ద్వారా ఏ రకంగా చేస్తారో తెలుసుకుందాం. అభ్యాసం ఎక్స్ విలువలు 10, 25, 40, 60, 30, 15, ఎఫ్ విలువలు 2, 7, 10, 8, 5, 3, ఎండిని ఎండిసిని లెక్కించండి. సమాధానం విషయానికి వస్తే మధ్యమ విచలనం గణన విచ్ఛిన్న శ్రేణులు అంకమధ్యమం సహాయంతో ఎక్స్ విలువలను వరుసగా రాసుకున్నాం. ఇక్కడ మనం అంకమధ్యమం ద్వారా లెక్కిస్తున్నప్పుడు వీటిని ఆరోహణ అవరోహణ క్రమంలో పేర్చవలసిన అవసరం లేదు, ఉన్నవి ఉన్నట్టుగా నమోదు చేసుకోవచ్చు. ఇక పౌనఃపున్య విషయానికి వస్తే ఇవ్వబడిన పౌనఃపున్యాన్ని కూడా రెండవ శీర్షిక కింద నమోదు చేసి వాటిని సంకలనం చేస్తే వచ్చే విలువ ఎన్గా నమోదు చేశాం. అది ఇక్కడ 35గా ఉన్నది. ఇప్పుడు అంకమధ్యమాన్ని లెక్కించడానికి ఎక్స్ విలువలను సంబంధిత ఎఫ్ విలువలతో గుణిస్తూ గుణిజాలను నమోదు చేయాలి. 10 × 2 = 20, 25 × 7 = 175, 40 × 10 = 460, 40 × 10 = 40, 60 × 10 = 45, 50 × 10 = 45. ఈ రకంగా గుణిజాలను లెక్కించి వాటిని సంకలనం చేయాలి. వచ్చిన విలువను సిగ్మా ఎఫెక్స్గా నమోదు చేస్తాం. ఇప్పుడు అంకమధ్యమ సూత్రం వేస్తూ ఎక్స్ బార్ σ(fx/n) అని నమోదు చేయగా 1270 / n అంశముల సంఖ్య 35 కనుక 35తో భాగిస్తే వచ్చిన విలువ 36.285గా ఉంది. ఇందులో 3 అంకెలను వదిలేసి ఒక సంఖ్యతో మనం విచలనాలను లెక్కించేందుకు 8 పెద్దది కనుక 8 ఉన్న విలువను చూసుకొని ఈ పాయింట్ తర్వాత ఉన్న మొదటి విలువను సవరిస్తూ 36.3గా దీన్ని నమోదు చేస్తూ ఎక్స్ బార్ విలువను 36.3గా తీసుకొని విచలనాలను లెక్కించడం జరిగింది. ప్రతి ఎక్స్ విలువకు విచలనాలు లెక్కించేందుకు గాను ఇచ్చే శీర్షికకు మనం పెట్టిన సంకేతం మాడ్యులస్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ బార్ విలువను 36.3గా నమోదు చేసి ఉన్నాం. అంకమధ్యమానికి విచలనాలనే శీర్షికను రాసి ఇక 10 నుండి 36.3ను తీసివేస్తే 26.3 అని, 25 నుండి 36.3 తీసివేస్తే 11.3 గాను, 40 నుండి 36.3ను తీసివేస్తే 3.7 గాను, 60 నుండి 36.3 తీసివేస్తే 23.7 గాను, 30 నుండి 36.3ను తీసివేస్తే 6.3 గాను, 15 నుండి 36.3ను తీసివేస్తే 21.3 గాను నమోదు చేస్తాం. ఇప్పుడు ఈ విచలనాలను సంబంధిత పౌనఃపున్యాల చేత గుణించాల్సి ఉంటుంది. వ్యక్తి శ్రేణుల్లో మనకు పౌనఃపున్యాలు ఉండవు కనుక అక్కడ వీటినే సంకలనం చేశాం. కానీ ఇప్పుడు పౌనఃపున్య విలువలు కూడా ఉన్నాయి కనుక వీటితో గుణిస్తూ రాయాలి. ఇప్పుడు 2 × 26.3 = 52.6, 7 × 11.3 = 79.1, 10 × 3.7 = 37, 8 × 23.7 = 189.6, 5 × 6.3 = 31.5, 3 × 21.3 = 63.9. ఈ రకంగా గుణిజాలను రాస్తూ గుణిజాలకు ఇచ్చే సంకేతం ఎఫ్ మాడ్యులస్ డిఎక్స్ అని రాస్తాం. దీన్నే సంకలనం చేస్తే వచ్చే విలువను సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డిఎక్స్గా నమోదు చేస్తాం. అది ఇక్కడ 453.7గా ఉన్నది. MD = σ(f)·dx/n = 453.7/35గా నమోదు చేసి భాగిస్తే వచ్చిన ఈ విలువ 12.9628గా ఉంది. ఇదే మన మధ్యమ విచలన విలువ. ఇక మధ్యమ విచలన గుణకాన్ని లెక్కించడానికి మధ్యమ విచలన విలువను సంబంధిత అంకమధ్యమంతో భాగిస్తాం. అందుకుగాను 12.9638 / 36.3 వేసినట్టయితే 36.3 మన అంకమధ్యమ విలువ, 12.9638 మన మధ్యమ విచలన విలువ. దీన్ని భాగించినప్పుడు వచ్చిన విలువ 0.3571గా ఉంది. ఇది ఎండిని మరియు ఎండిసిని విచ్ఛిన్న శ్రేణుల్లో అంకమధ్యమం సహాయంతో కనుగొనే విధానం. సూత్ర వివరణ తప్పనిసరిగా చేయాలి. ఎక్స్ బార్ అంకమధ్యమని, σ(fx) = ఎక్స్ విలువలను సంబంధిత పౌనఃపున్యం చే గుణించగా వచ్చిన గుణిజాల సంకలనమని, n = మొత్తం పౌనఃపున్యమని, MD = మధ్యమ విచలనమని, σ(f)·dx = అంకమధ్యమం నుండి కనుగొన్న విచలనాల యొక్క విలువలను సంబంధిత పౌనఃపున్యం చేత గుణించగా వచ్చిన గుణిజాల సంకలనమని, MDC అనగా
మధ్యమ విచలనం యొక్క గుణకమని రాయవలసి ఉంటుంది. చూశారు కదా విద్యార్థులు, మధ్యమ విచలనాన్ని విచ్ఛిన్న శ్రేణులలో అంక మధ్యమం ద్వారా లెక్కించే విధానానికి మనం పూర్తిగా ఇంతకుముందు అంక మధ్యమాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో నేర్చుకున్నప్పుడు ఏ విధానాన్ని పాటించామో అదే విధానాన్ని పాటిస్తూ లెక్కించవలసి ఉంటుంది. మరి మరో తరగతిలో కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.